చంద్రబాబు నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని టీడీపీ గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లపనేని బాలసౌరి, టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట అధ్యకుడు చిగురుపాటి కుమారస్వామి హాజరయ్యారు. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు తెలిపిన పార్టీ నాయకులు కార్యకర్తలను మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్ పై యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పరిస్థితులు, రాష్ట్రం ఎలాంటి స్థితిలోకి నెట్టివేయబడింది, ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే ఎవరు చేయగలరు? సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఈ రోజు అత్యంత అవసరమని రాష్ట్రపతి భావించే పరిస్థితుంది. బడ్జెట్ 50,000 కోట్ల వరకు తీసుకెళ్లింది ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ వేసిన ముఖ్యమంత్రి అయ్యాడని వైసీపీ నాయకులు చెబుతున్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కింద చిన్న వయసులోనే ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించారు 1990. ఆ రోజున రాష్ట్ర బడ్జెట్ ని 99 ఎన్నికలప్పుడు పెంచారు కనుక 99 నుంచి 2004 వరకు కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ అనూహ్యంగా పెంచి అభివృద్ధి వైపు అడుగు నేర్పించి హైదరాబాద్ ని ప్రపంచ పట్టణంలో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమాత్రం సందేహం. ఇవాళ హైదరాబాద్ నగరంలో వచ్చేది తెలుసు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి ఆముడు దూరంలో నిలిచిపోయిన ఈ రాష్ట్రంలో మళ్ళీ సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధి పదంలో పెట్టాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవడం చారిత్రాత్మక అవసరంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దీనికన్నా ముందే పవన్ కళ్యాణ్ గారు కూడా భావించే పొత్తులోకి వచ్చారు. ఇవాళ బీజేపీతో కూడా పొత్తు, రేపు ఎన్నికలైనాక అధికారంలోకి వచ్చినా పోలవరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన ఆఖరి రోజు పనిచేసిన రోజు తర్వాత అక్కడ మట్టి కానీ సిమెంట్ ఒక బేసిన్ సిమెంట్ కానీ వాడిన పరిస్థితి. మళ్ళీ పోలవరం కంప్లీట్ అవ్వాలన్నా, ఆసులు పెరగాలన్నా చంద్రబాబు నాయుడు గారి అధికారులు కావాల్సిన పరిస్థితి రాష్ట్రంలో. పార్లమెంటు గన్నవరం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే బీజేపీ కార్యకర్తలు, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు వెంకట్రావు గారు, మేమందరం కలిసి ఒక ఆత్మీయ సమావేశం జరిపాం. బ్రహ్మాండంగా ఈ సభ జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూస్తుంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి తప్పకుండా గెలుపు ఖాయం. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఈ కూటమిని గెలిపించాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దుర్మార్గ పాలన అంతం కట్టాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. మేము తప్పకుండా గెలుస్తాం. రేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ప్రకారంగా, అదే రకంగా తెలుగుదేశం యొక్క ఆలోచన విధానం ప్రకారంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా డెవలప్ చేస్తాం. బీజేపీ వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడుగా ఉంటుంది. సో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి రానున్నటువంటి 5 సంవత్సరాల్లో మరి ఈ ప్రజలందరూ కూడా చూడ